రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని డీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే నానన్న మాకు ప్రతి ఒక్కరికి ఇంట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరి జనాభాలోనూ ప్రతి ఇంట్లో అన్న తమ్ముడు భర్త తండ్రి రూపంలో ప్రతి ఇంట్లోనూ మగాళ్ళు ఉన్నారు మాకు మీ మగతానంతా పనిలే మేము ఎన్నుకుంది నాయకుల్ని నాయకులు అసెంబ్లీలోకి వెళ్లి రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని మాట్లాడాలి తప్ప నా హైట్ ఎంత నా వెయిట్ ఎంత నా రేట్ ఎంత అని మగతనాల గురించి చర్చించుకోవడానికి కాదు దానికి మీరు అసెంబ్లీ భవనాన్ని ఉపయోగించుకోమాకండి ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకోమాకండి ప్రజల ఓట్లను కొనగాకండి మీ మగతనాలు నిరూపించుకోవడానికి దానికి సపరేట్ గా వేరే గృహాలను యూజ్ చేసుకుని అక్కడ చేసుకోండి మీ మగతనాలు ప్రగల్భాలు మొత్తం మా ఇంట్లో ప్రతి ఇళ్లలోనూ మాకు ప్రతి అందరికీ మగాళ్ళు ఉన్నారన్న మీ వైసీపీ నాయకులు 151 మంది మగతనాలతో మాకు పని లేదు మాకు కావాల్సింది రోడ్లు వేయటం మీ మగతనం అక్కడ చూపించండి ప్రాజెక్టులు పూర్తి చేయాలి మీ మగతనం అక్కడ చూపించండి ఉద్యోగాలు ఇవ్వాలి చాలా మంది నిరుద్యోగ యువత రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు అక్కడ చూపించండి మీ మగతనం ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని తీర్చండి విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థలు చాలా లోపాలు ఉన్నాయి వాటిలో చూపించండి పెరిగిన రేట్లు తగ్గించి మీ మగతనం చూపించండి ట్యాక్స్ వేయడం మానేసి మీ మగతనం తగ్గించండి చూపించండి అప్పులు పెరిగిపోతున్నాయి అప్పులు చేయడం ఆపేసి కనీసం తీర్చకపోయినా సరే ఇక్కడి నుంచి ఆపేసి సరిగ్గా పరిపాలన చేసి రాష్ట్రం అప్పులు పాలవకుండా చూసి మీ మగతనం చూపించండి అంధకారంలోకి వెళ్తుంది రాష్ట్రం ఆ పరిస్థితి నాకు మీ మగతనం చూపించండి మగతనం మగతనం ఏంటి మగతనం నానన్న వింటానికి కూడా సౌండింగ్ చండాలంగా ఉంది ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న నాయకులు మర్యాద నిలుపుకునేలాగా మాటలు మాట్లాడండి విమర్శలు విలువలతో కూడిన విధంగా చేయండి మగాడు మగాడు మీ మగతనాలు మాకేం పని మా ఇళ్ళ మగాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మీకెందు మీ మగతనంతా మాకెందుకు అంటే మీ 151 మంది మీ మగతనాలు మామే ప్రూవ్ చేయడానికి పదవులు ఎక్కారంటే మీరు భాష జాగ్రత్త నానన్న మాట్లాడే ముందు అధికారంలో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడకూడదు వినటానికి ఇబ్బందిగా ఉంది ఒకవేళ మీ అభిమానులు భజన చేసినా న్యూట్రల్స్ వచ్చి చీకొడుతున్నారు.